శోభన్ బాబు నాకు 100,000 రూపాయల సైకిల్ ఎవరు ఇచ్చిండ్రో అనేకంటే ముందు మీరు మీ లైఫ్ లో ఎప్పుడన్నా 100,000 రూపాయల సైకిల్ చూసిండ్రా సో టెన్షన్ తీసుకోకుండా చూడకుంటే నేను ఉన్నా కదా నేను చూపిస్తా బ్రో సీన్స్ ఇదే వచ్చేసి ఆ 1 లక్ష సైకిల్ అన్నమాట లెట్స్ గో ఇప్పుడు మనం రివ్యూ చేద్దాం ఈ సైకిల్ పైన వాట్సాప్ ఇదే వచ్చేసి మన 1 లక్ష సైకిల్ అన్నమాట అయితే దీనికి స్టాండ్ లేదు స్టాండ్ ఎందుకు లేదంటే ఒక్క స్టాండ్ వచ్చేసి 3000 సో రేట్ ఎక్క కాబట్టి ఇప్పుడు మనం రివ్యూ చేద్దాం ఈ సైకిల్ గురించి క్యామ్ని దగ్గర తీసుకొద్దాం ఫైనల్లీ మన కల నెరవేరింది ఇదే వచ్చేసి మన మాన్స్టర్ సైకిల్ అన్నమాట ఇది వచ్చేసి ఫస్ట్ మనం చూసుకుంటే అమెరికన్ కంపెనీ దీని నేమ్ వచ్చేసి KHS TR101 దీని ప్రైస్ వచ్చేసి 98,000 అక్షరాల 98,000 ఇది వచ్చేసి కొండాపూర్లో ది బైక్ ఎఫైర్స్లో తీసుకున్న అండ్ మనోన్కి ఇంత ప్రైస్ ఏంది అంటే దీని గురించి ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకు ఇంత ప్రైస్ ఉంటా అనేసి ఇది వచ్చేసి రెనాల్డ్స్ ఫ్రేమ్ కాస్ట్లీ ఫ్రేమ్ అనమాట అంత ఈజీగా ఇరగదు అండ్ దీని వెయిట్ చూసుకుంటే 9 kgs ఉంటుంది అనమాట సో దీనిపైన ఎన్ని కేజెస్ దాకా మనం తీసుకెళ్ళొచ్చు అంటే 60 to 70-80 దాకా అండ్ ఇది వచ్చేసి టూరింగ్ బైక్ అనమాట అమెరికన్ కంపెనీ మళ్ళీ చెప్తున్నా టూరింగ్ బైక్ అమెరికన్ కంపెనీ నా బండి టైర్ వచ్చేసి సెకండ్ హ్యాండ్లో తీసుకుంటే 400 వస్తుంది అండ్ కొంచెం మంచిది తీసుకుంటే 1600 వస్తుంది ఇంకా మంచిది తీసుకుంటే 2000 వస్తుంది బట్ దీని ఒక్క టైర్ వచ్చేసి 3000 అది విన్న తర్వాత నాకు స్వామి శరణం అనిపించింది అండ్ 3000 అనమాట దీని టైర్ పేరు వచ్చేసి కెండా కంపెనీ సో దీని 3000 ఉంటుంది అండ్ దీని టైర్ వచ్చేసి 5000 కిలోమీటర్స్ తర్వాత మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది కొంచెం కాస్ట్లీ నా బండి కంటే కూడా కాస్ట్లీ ఇప్పుడు నేను మొబైల్ ఎందుకు చూస్తున్నా అంటే దీనిలో పేర్లు నాకు చదవనీకి వస్తలేదు సో మొబైల్లో చూసి మీకు చెప్తున్నా హ్యాండిల్ బార్ వచ్చేసి FSA వేరో కాంపాక్ట్ అల్యూమినియం డబుల్ బట్టెడ్ ఉందన్నమాట 38.8 mm ఎక్సెస్ అది పెద్ద ఉంటుంది ఇక ఈ సైకిల్కి స్పెషల్ ఏంది అంటే మనకి ఎక్కువ గుంతలు ఉన్నాయనుకోండి ఇది సస్పెన్స్ లాగా మనకి బాగా బాడీకి ఎఫెక్ట్ కాకుండా ఇది డౌన్కి అవుతూ ఉంటా అనమాట ఈ ఒక్క ఈ హెడ్కి మాత్రం నాకు తెలిసి 10,000 ఉండొచ్చా దీనికి 10 లేదా 8,000 సో 10 నుంచి 8,000 ఉంటుంది చూడండి ఈ ఒక్క పార్ట్కి మాత్రమే అండ్ దీని తర్వాత సైకిల్ వచ్చేసి 98,000కి తీసుకున్నాం కదా ఇది వచ్చేసి బ్యారియర్ అంటే ఉండాలి కదా క్యారియర్ అంటారు ఇంకా క్యారియర్ అంటారు ఓకే బ్యారియర్ కూడా అనొచ్చు అనుకుంటా ఒకవేళ మనం ఇంకో సైకిల్స్ కేసుకోవాలనుకుంటే ఇది వచ్చేసి ఈజీగా ఈ కంపెనీ అయితేనే 18,000 ఒక్క బ్యాక్ సైడ్ దానికి ఓకే ఇట్లాది మనం ఇక్కడ ఒకటి ఉంటుంది బుట్టి లెక్కనే ఉంటుంది సో
క్యారియర్ ఉంది కదా, క్యారియర్ వచ్చేసి ఇక్కడ మనం వేసుకున్నాం అనుకోండి అది వచ్చేసి 18,000 హైనా 18 8000 అన్న 18,000 చూడండి ఇట్లా అది క్యారియర్ ఒకటి ముందల వస్తుంది సో సేమ్ ఇట్లానే ఉంటుంది అది కూడా అది వచ్చేసి 18,000 దానికి సైడ్ లో బ్యాగులు ఉంటాయి దానిలో వచ్చేసి ప్యానియర్స్ అంటారు ఆ ప్యానియర్స్ కి 30,000 సో మీరు ఈజీగా క్యాష్ పార్టీ అయితే 3 lakhs మనకి ఏందంటే జెన్యూన్ గా ఇది ఆఫ్ రోడింగ్ వెళ్ళాలంటనే అవి ఎక్విప్మెంట్స్ మనకు అవసరం హా అన్న హా అన్న సో మీరు ఎవరైనా లాంగ్ టూర్ వెళ్ళాలనుకుంటే మాత్రం ఐ మస్ట్ అది ఓకే ఇది మన ఉజ్జోడి సైకిల్ సో ఇప్పుడు ఈ సైకిల్ మనకు ఫ్రీగా ఎట్లా వచ్చిందంటే ఆశకు కూడా అద్దు ఉండాలి నేను వస్తా అడికి వచ్చి చెప్తా ఆగండి సో ఇప్పుడు మనం సైకిల్ గురించి మొత్తం చూసేసినాం కాబట్టి నాకంత ఎక్స్పీరియన్స్డ్ కాదు సో కొంచెం ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి నాకు సైకిల్ గురించి మరీ అంత తెలియదు బట్ కొంచెం నాకు తెలిసిన వారికి చెప్పేసిన నాకు తెలిసిన వారికి చెప్పేసిన ఎట్లా అంటే నేను కూడా ఇంతకుముందు సైకిల్ రైడ్ చేసిన సో ఒక 16,000 కిలోమీటర్లు అట్లా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ఎక్స్పీరియన్స్తో చెప్పిన ఇప్పుడు మీ డౌట్ అంతా ఏంది ఈ సైకిల్ నాకు ఎవరు ఇప్పించారనే కదా ఆశ కూడా అద్దు ఉండాలి ఎందుకు ఆశకు అద్దు ఉండాలనో ఇప్పుడు తెలుస్తుంది మీకు ఎందుకంటే ఈ సైకిల్ మనది కాదు బ్రో ఈ సైకిల్ వచ్చేసి అన్నది అనమాట సో వెల్కమ్ అన్న హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్న నేను వచ్చేసి శేఖర్ అన్న అనమాట సో అన్న వచ్చేసి పడాన్ చెరువులో ఉంటాడు ఈ సైకిల్ మనది కాదు అన్నది అనమాట అన్న ఈ సైకిల్ ఎందుకు ఉన్నాడో ఇప్పుడు మనని మనం అన్న మాటల్లోనే తెలుసుకుందాం అన్న మీరు ఈ సైకిల్ ఎందుకు ఉన్నారు నా పేరు వచ్చేసి శేఖర్ రెడ్డి నేను దీన్ని ఎందుకు తీసుకున్నా అంటే రీజన్ ఏంటంటే లాంగ్ టూర్ వేద్దామని నా కోరిక నా డ్రీమ్ కూడా మా ఊరు నుంచి వచ్చేసి లడక్ వెళ్దామని నా ఒక ప్రయత్నము డెఫినెట్గా నెక్స్ట్ మంత్ అట్లా రైడ్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను సో అందుకే ఇంత చాలా రివ్యూస్ చూశాను ఎన్నో సైకిల్ స్టోర్స్ తిరిగాను ఆఖరికి మన రంజిత్ అన్నను కూడా అడిగాను ఆయన సజెషన్ చేసిండు ఇదే సైకిల్ తీసుకోండి బాగుంటుంది ఇది టూరింగ్ సైకిల్ అనమాట నీకు ప్రతి ఒక్కటి చాలా స్ట్రాంగ్ ఉంటుంది గట్టిగా ఉంటుంది నీకు ఆఫ్ రోడింగ్లో కూడా ఏం కాదు అందుకే ఇది సజెస్ట్ చేసిండు చేస్తే అందుకే ఈ సైకిల్ తీసుకున్నాను నేను ఈ సైకిల్ వచ్చేసి KHS TR 101 అనమాట మనకు 100,000 పైన పడ్డది ఇంకా యాక్సెసరీస్ చాలా కావాలన్నమాట దీనికి ఇంకో 60,000 దాకా దీనికి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అప్పుడు మన రైడ్ స్టార్ట్ అవుతుంది ఓకే అన్న మీరు ఎప్పుడు రైడ్ స్టార్ట్ చేసినా మా తరపు నుంచి ఆల్ ది బెస్ట్ అన్న ఆల్ ది బెస్ట్ బాగా మీరు రైడ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ వెరీ మచ్ అన్న ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే మన నా ఛానల్ వచ్చేసి ఇంకా కొత్త ఛానల్ అన్నమాట ఒక 322 సబ్స్ ఉంటారు నెక్స్ట్ మంత్ రైడ్ స్టార్ట్ చేసినాక ప్లాన్ చేద్దామని చూస్తున్నాను వీలైతే ఒకసారి ఛానల్ ని ఒక 5-6 పాత వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఓకే థ్యాంక్ యూ యా థ్యాంక్స్ అన్న మీరు ఈ అద్భుతమైన సమయాన్ని నా కోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ రోజు బ్లాగ్ ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ లవ్ యూ ఆల్ స్టే కనెక్ట్ అయితే నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ సో టైం వచ్చేసి 9:07 అవుతుంది బ్లాగ్ ఇక్కడితో ముగిస్తున్నా అయితే 1 మినిట్ స్టోరీ ఉంటుంది అది నండి ఫస్ట్ వచ్చేసి నేను శేఖర్ అన్న ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి శేఖర్ అన్నకి అండ్ అక్కకి చాలా థ్యాంక్స్ ఎందుకంటే నేను అక్కడ వెళ్ళిన తర్వాత మంచిగా నాకు రెస్పెక్ట్ ఇచ్చి మంచిగా ఫుడ్ చేసింది అక్క వెజ్ బిర్యానీ బాగుంది అక్క ఇప్పుడు ఇంకో 1 మినిట్ స్టోరీ ఏంటంటే కూకొని చెప్తా నేను ఈ మధ్యన వీడియోస్ సరిగా చేయట్లే నాకు తెలుసు సారీ ఫర్ డిలే నేను కావాలని వీడియో చేయట్లేదు కొంచెం బాగా ఫైనాన్షియల్ పరంగా నాకు ప్రాబ్లం ఉండే అందుకు చేయలేదు నేను మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ వేస్తున్నాను అనమాట ఈసారి ఇక కంటిన్యూస్గా వీడియో చేయాలని ఫిక్స్ అయినా అయితే కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది మీ అందరికీ తెలుసు ట్రావెలింగ్ అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది మేము బడ్జెట్లో వేద్దాం అనుకుంటా కానీ సరిపోవు నాకు నెక్స్ట్ ట్రిప్కి ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే నాకు క్యూఆర్ ఇస్తా ఇక్కడ మీకు సో మీరు నాకు హెల్ప్ చేయొచ్చు బట్ ఈసారి మాత్రం వీడియోస్ మంచిగా చేస్తా యాక్చువల్గా నేను ఒక ట్రిప్ చేసిన వీడియోస్ పబ్లిష్ అయింది నేను 2 అంటే ఆ సిరీస్కి సంబంధించిన 2 వీడియోస్ ఎడిట్ చేసిన ఫస్ట్కి రిలీజ్ అని అనుకుని 31కి లేదా ఫస్ట్కి
నేను టైం సెట్ చేసి పెట్టింటి, అది రిలీజ్ అయిపోయింది, మళ్ళీ నేను దాన్ని ప్రైవేట్లో పెట్టేసిన. ఎందుకంటే నాకు నా వీడియోస్ కొంచెం మినిమం అన్నా మంచిగా ఉండాలని నేను అనుకుంటా. సో ఎడిట్ లేనిది, స్టోరీ లేనిది, నాకు నా వీడియోస్ని పబ్లిష్ చేయడం నాకు అంత నచ్చదు. అందుకు ఆ వీడియోస్ని ఆఫ్ చేసి ప్రైవేట్లో పెట్టేసిన. మళ్ళీ ఆ వీడియోస్ని మళ్ళీ వర్క్ చేస్తున్నాను అనమాట, అందుకు నా వీడియోస్ లేట్ అవుతున్నాయి. సో మంచి వీడియో చేస్తా, నాకు ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ 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 నాకు క్యూఆర్ ఇస్తా. యాస్, ఇట్లా అడుక్కోవడం తప్పే, బట్ ట్రై టు అండర్స్టాండ్ మీ. మీ నమ్మకాన్ని మాత్రం ఒమ్ము చేయను. మంచి వీడియో చేద్దాం, మంచిగా ట్రావెల్ చేద్దాం. ఈ ఒక్కసారికి గట్టిగా నమ్మండి. ఎవరైనా మీరు హెల్ప్ చేయాలనుకుంటే నాకు క్యూఆర్ ఇస్తా. ప్లీజ్ 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 హెల్ప్ చేయండి, పక్కా మనం సక్సెస్ అవుతాం. అండ్ ఈరోజు వ్లాగ్ ఇది. మేబీ నెక్స్ట్ సండే లోపు ఇంకో వ్లాగ్తో వస్తున్నా, గట్టేకూడదాం. అండ్ ఈరోజు వీడియో ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, లవ్ యూ ఆల్, స్టే కనెక్ట్ అయితే. మీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.